ఏకగ్రీవం అవడం వల్న మన పంచాయతీలు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఆవశ్యకత మన రాష్ట్రం నుంచే ఒక రోల్ మోడల్ కిందన మన ఆంధ్రప్రదేశ్ నుంచే ముందుకు రావాలని ముందుకు సాగాలని అదే విధంగా మన జిల్లాలో ఏ రకంగా ఈ ఒక పంచాయతీ ఎలక్షన్లు ఎట్లా జరుగుతున్నాయని ఓవరాల్ గా కూడా పరిశీలించడానికి పార్టీ తరపున రావడం జరిగింది ముఖ్యంగా మనం అంతా కూడా చూసి ఉన్నాము మన దేశంలో ఈ ఒక పంచాయతీ ఎన్నికల యొక్క సంస్కృతి ఏ రకంగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా శాంతియుతంగా జరగాలనే ప్రభుత్వం తాలూకా ఆలోచన సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలు అయిన యెడల అన్ని రకాలుగా కూడా గ్రామాల్లో ఏ రకమైన గొడవలు గ్రూపులు లేకపోకుండా మన గ్రామాన్ని డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం తాలూకా ఆలోచన మరి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చూసినట్లయితే ఆయన ఇది ఒక ఇండిపెండెంట్ ఎలక్షన్ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలుగుదేశం మానిఫెస్టోని కూడా పంచాయతీ ఎన్నికలకి 2021 కిందన ఆయన ప్రకటించడం నిజంగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంటే ఒక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏదైతే మీ గ్రామాల్లో మీ పంచాయతీల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తాలూకా ఎవరైతే అభ్యర్థులు నుంచుంటారో వాళ్ళందరినీ కూడా తిప్పికొట్టి మన గ్రామంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా మన పల్లెలు అభివృద్ధి చెందే విధంగా మంచి నాయకుల్ని ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోర్చు ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మన రాజమహేంద్రవరం అర్బన్ కి అదే విధంగా రాజమహేంద్రవరం రూరల్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆదేశాలతో మరి ఈ రోజున కొత్తగా నియమకమైన కోఆర్డినేటర్ల గారిని కూడా మీ అందరికీ కూడా ప్రెస్ అందరికీ కూడా అదే విధంగా అందరికీ కూడా పరిచయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మరి మీ అందరికీ కూడా తెలుసు ఎంతో మంచి మనిషి సౌమ్యులు మన డాక్టర్గా పేరు పొందిన మన పదవి వచ్చిన నామినేట్ అయిన మొదటి రోజే ఏ రకంగా అయితే ఒక ఎస్టీ విద్యార్థి నీట్ లో 14వ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా డబ్బులు కట్టుకోలేని ఫీజు కట్టుకోలేని పరిస్థితుల్లో ఆ అబ్బాయి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మన కోఆర్డినేటర్ గారు ఆ హాస్పిటల్కి వెళ్లి ఆకుల సత్యనారాయణ గారు హాస్పిటల్కి వెళ్లి ఆ అబ్బాయికి ఎంతైతే ఫీజు అవుతుందో అదంతా కూడా నేను భరిస్తానని మొదటి రోజునే మన జగనన్న గారు ఏ రకంగా అయితే నియమించారో దానికి అనుగుణంగానే వారు కూడా ప్రారంభించడం కూడా జరిగింది అదేవిధంగా మన రూరల్ కోఆర్డినేటర్ కింద యువకుడు ఉత్సాహవంతుడు నన్ను ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు మన రాజమండ్రి పార్లమెంటుకి మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించాలి అని రాజమహేంద్రవరం పార్లమెంట్ సీట్ ని నాకు కేటాయించడం ప్రజల యొక్క ఆదర అభిమానాలతో జగనన్న గారి యొక్క దీవెనలతో మరి అత్యధిక మెజారిటీతో రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి ఏ రకంగా అయితే గెలిపించారో అదేవిధంగా యువకుడైన మరి వారి తండ్రి గారు చందన రమేష్ గారు మీ అందరికీ కూడా తెలుసు సుపరిచితులే వారు కూడా ఎమ్మెల్యే కింద పనిచేశారు వారి తనయుణ్ణి ఇవాళ రూరల్ కోఆర్డినేటర్ కిందను కూడా నియమించడం మరి అన్ని విధాలుగా కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయబోతున్నాము దాంతో పాటు ఏదైతే మన మాజీ కోఆర్డినేటర్ల కిందన శివరాం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అదేవిధంగా ఆకలు వీర్రాజు గారు ఉన్నారు వీరందరికీ కూడా సముచిత స్థానం కల్పించే విధంగా పార్టీ కూడా అడుగులు వేస్తుంది అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే మాట ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకే ఒక
మన రాజమండ్రిలో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే నిర్ణయం తీసుకుంటారో దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా పని చేయాల్సిన అవసరం ఉంది. పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా మరి విద్యావంతులైన ఇద్దరు కోఆర్డినేటర్లని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం అన్ని విధాలుగా కూడా శ్రేణులందరూ కూడా ముందుకు వచ్చి కలిసి వచ్చి సమష్టిగా కృషి చేసి ఏ రకమైన గ్రూపులకి కూడా తావు లేకపోకుండా ఒకటే పార్టీ ఒకటే నినాదంతో ముందుకు వెళ్ళాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మీడియా మిత్రులందరికీ కూడా ఒక్కసారి ఇక్కడ పెడదామా వాయిస్ ఇలా పెట్టేసి సరిపోతుందా? మరి మన పార్లమెంటరీ ప్రెసిడెంట్ గారైన కొయ్యన్ మోషన్ రాజు గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.